బిగ్ బాస్ సీజన్ 3లో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ ఇది. ఎందుకంటే హౌస్ నుంచి వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరో హోస్ట్ అఖిల నాగార్జున ప్రకటించే ఎపిసోడ్ కాబట్టి పునర్నవి, జాఫర్, వరుణ్, సందేశ్, వితిక షేరులు ఎవరును ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉంది. అయితే జాఫర్ ఎలిమినేట్ అయిపోతున్నట్టు ఆదివారం ఉదయం నుంచి వార్తలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ జాఫర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం నాటి 15 ఎపిసోడ్లో నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. మనం సినిమాలో పియో పియో రే ఆరే ఫుల్ టూ పియర్ అనే సాంగ్ తో మంచి హ్యాండ్సమ్ ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. వచ్చి రాగానే మన టీవీ ద్వారా హౌస్ లోని కంటెస్టెంట్ ను ప్రకటించారు. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫ్రెండ్షిప్ డే టాస్క్ కూడా ఇచ్చారు. కెప్టెన్ వరుణ్ సందేశ్ ను స్టోర్ రూమ్ లో ఉన్న బౌల్ తీసుకున్నామని నాగార్జున సూచించారు. వరుణ్ తెచ్చిన బౌల్ లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయి. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకుని ఇంట్లోని సభ్యులలో ఇష్టమైన ఒకరికి కట్టాలని నాగార్జున సూచించారు. ఆ బ్యాండేజీ ఆ వ్యక్తికి ఎందుకు కట్టారనడానికి సరైన కారణం కూడా చెప్పాలని షరతు పెట్టారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఈ టాస్క్ ను చక్కగా పూర్తి చేశారు. ఇక బిగ్ బాస్ లో కాసేపు ఇస్మార్ట్ శంకర్ సందడి సాగింది. ఇస్మార్ట్ శంకర్ జోడి ఎనర్జెటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్ బిగ్ బాస్ షోలో సందడి చేశారు. ముందుగా రామ్ ను ఆహ్వానించిన నాగార్జున ఆ తర్వాత నిధికి స్వాగతం పలికారు. వీరిద్దరితో కలిసి స్టెప్పులు వేశారు. వీరిని హౌస్ మేట్స్ కి పరిచయం చేసిన నాగార్జున ఆ తర్వాత మరో టాస్క్ ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. కెప్టెన్ వరుణ్ స్టోర్ రూమ్ లో ఉన్న బ్యాడ్జిని తీసుకొచ్చారు. ఒక్కో బ్యాడ్జ్ పై ఒక్కో సినిమా పేరు ఉంది. రామ్, నాగ్, నిధి ఒకటి తర్వాత ఒకరు ఒక సినిమా పేరును చెప్పారు. ఈ సినిమా పేరును ఇంట్లోని ఎవరికి సరిగ్గా సరిపోతుందని ఊహించి వారికి ఒక ఇంటి సభ్యుడు ఆ బ్యాడ్జిని తగిలించాల్సి ఉంటుంది. దీనికి సరైన కారణం కూడా చెప్పాలి అంటూ నాగార్జున షరతు పెట్టారు. ఇక హౌస్ లో ఎవరు ఎవరికి బ్యాడ్జ్ తగిలించారనేది ఒకసారి చూద్దాం. ఇస్మార్ట్ శంకర్ ఆలీకి జాఫర్ తగిలించారు. బ్లాఫ్ బస్టర్ వితికా షేర్కి వరుణ్ సందేశ్ తగిలించారు. దేశముదురు శ్రీముఖికి వితికా షేరు. దొంగోడు రాహుల్కి పునర్నవి. అర్జున్ రెడ్డి రోహిణికి అశూర్ రెడ్డి. సరైనోడు బాబా భాస్కర్కి మహేష్ బిట్ట. ఊసరవల్లి తమన్నాకి హిమజ. డిక్టేటర్ వరుణ్ సందేశ్కి రోహిణి. పోకిరి శ్రీముఖికి రాహుల్. మహానటి పునర్నవికి రాహుకృష్ణ. జులాయి తమన్నాకు ఆలీ. షుడిగాడు హిమజాకి శివజ్యోతి. రోబో బాబా భాస్కర్కి తమన్నా. గోపి గోడ మీద పిల్లి రాహుల్కి శ్రీముఖి. కంత్రి తమన్నాకి బాబా భాస్కర్. ఈ టాస్క్ పూర్తి కాగానే డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురులో సేఫ్ జోన్ లోకి వెళ్ళిన ఒకరిని ప్రకటించారు. వరుణ్ సందేశ్ ని రామ్ ప్రకటించారు. ఇక ఎలిమినేషన్ లో మిగిలింది వితికా షేర్, జాఫర్. వీరిద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలని కోరుకుంటారని హౌస్ మేట్స్ ని నాగార్జున అడిగారు. 7 జాఫర్ ఉండాలని కోరగా 6 వితికా షేర్ ఉండాలని చెప్పారు. అయితే ప్రేక్షకులు వేసిన ఓట్ల ఆధారంగా జాఫర్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఈ జాఫర్ ఎలిమినేట్ అవడంతో ఇంట్లో అందరూ కన్నీరు మున్నీరయ్యారు. శ్రీముఖి అయితే ఎక్కి వెక్కి ఏడ్చింది. ఇంట్లో ఒక వరుణ్, వితిక, రాహుల్ వీరు తప్ప మిగిలిన అందరూ జాఫర్ ఎలిమినేట్ అవడంతో అందరూ కన్నీరు మున్నీరయ్యారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన జాఫర్ నాగార్జున్తో కలిసి వేదిక పంచుకున్నారు. వేదిక పైకి వచ్చిన తర్వాత జాఫర్ మాట్లాడుతూ తాను ఈ షోలోకి వచ్చినప్పుడు ఇదంతా స్క్రిప్ట్ అని అనుకున్నానని, ఇంట్లోకి వెళ్ళిన 2 వరకు తన మనసులో ఇదే ఆలోచన ఉందన్నారు, కానీ ఇప్పుడు అదంతా తప్పని తనకు తెలిసిందన్నారు. హౌస్ లో ఉన్న వారంతా చాలా నిజాయితీగా ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత స్టేజ్ పై నుండి జాఫర్ అందరినీ మూకమూక ప్రశ్నలను అడిగేశారు. ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ అందరినీ జాఫర్ ప్రశ్నలు అడిగారు. హౌస్ లో 2 గ్రూపులు ఉన్నాయని తన ప్రశ్నల ద్వారా జాఫర్ తెలియజేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.